శ్రేష్మన్ స్టీవ్ లోక్స్ ఎలా ఉన్నారందరూ మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ రోజటి వీడియో వచ్చేసి ఏంటి అంటే, మనకు ప్రెగ్నెన్సీ టైంలో స్కానింగ్ రిపోర్ట్లో వచ్చే సెఫాలిక్ పొజిషన్ అంటే ఏంటి, అలాగే బ్రీచ్ పొజిషన్ అంటే ఏంటి, దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అంతేకాకుండా సెఫాలిక్ పొజిషన్లో ఉంటే నార్మల్ డెలివరీ అవుతుందా అవ్వదా, అలాగే బ్రీచ్ పొజిషన్లో కనుక ఉంటే నార్మల్ డెలివరీ అవుతుందా అవ్వదా అనే దాని గురించి కూడా మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెఫాలిక్ ప్రెజెంటేషన్ ఇన్ ద స్కానింగ్ రిపోర్ట్స్ అంటే ఏంటి అంటే, మనకి స్కానింగ్ రిపోర్ట్స్లో సెఫాలిక్ పొజిషన్ అంటే బేబీ అనేది హెడ్ యూట్రస్లో ఉంటుంది, అలాగే లెగ్స్ అనేటివి మనకి చెస్ట్ పై భాగానికి ఉంటుంది, దాన్ని సెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటారు. అలాగే బ్రీచ్ పొజిషన్ అంటే ఏంటి అంటే, బ్రీచ్ పొజిషన్ అంటే బేబీ హెడ్ అనేది మనకి చెస్ట్ పై భాగాన ఉండి లెగ్స్ అనేటివి యూట్రస్లో ఉంటాయి, సో దాన్ని బ్రీచ్ పొజిషన్ అంటారు. సో మరి మనకి స్కానింగ్ రిపోర్ట్లో సెఫాలిక్ పొజిషన్ అనేది ఉంటుంది కదా, నార్మలీ డెలివరీ అవుతుందా అవ్వదా, కొంతమందికి నార్మల్ డెలివరీ అవుతుంది కొంతమందికి అవ్వదు. ఎందుకు అంటే మనకి సెఫాలిక్ పొజిషన్ అనేది నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. సో స్కానింగ్ రిపోర్ట్లో ఒక్కొక్కసారి బ్రీచ్ పొజిషన్ అని కూడా వస్తుంది, ఒక్కొక్కసారి సెఫాలిక్ పొజిషన్ వస్తుంది. ఎందుకు అంటే మనకు బేబీ అనేది ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి స్కానింగ్ తీస్తున్నప్పుడు బహుశా అది బ్రీచ్ పొజిషన్లో ఉండొచ్చు. సో అంతేగాని అది డెలివరీ టైం వరకు కొంతమందికి బ్రీచ్ పొజిషన్లో ఉంటుంది, కొంతమందికి బ్రీచ్ పొజిషన్లో ఉండదు. సో మరి సెఫాలిక్ ఉంటే కంపల్సరిగా నార్మల్ డెలివరీ అవుతుంది కదా, మీకు ఎందుకు అవ్వలేదు అనేసి కొంతమంది నన్ను క్వశ్చన్ చేశారు. సో సెఫాలిక్ పొజిషన్ ఉన్నంత మాత్రాన నార్మల్ డెలివరీ అవ్వాలన్నా అవసరం లేదు, అవ్వాలన్న అవకాశాలు కూడా లేవు, కంపల్సరిగా అవుతారన్న నమ్మకం కూడా లేదు. సో దానికి ఎందుకు మరి నార్మల్ డెలివరీ అవ్వరు అంటే, సెఫాలిక్ పొజిషన్లో ఉన్నప్పుడు బేబీ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉండాలి, అంతేకాకుండా వెయిట్ కరెక్ట్గా ఉండాలి, మనకి సరిపడంత ఉమ్మనీరు కూడా ఉండాలి. సో ఒకవేళ మనకి ఇన్ కేస్ బేబీ హెడ్ యూట్రస్లో ఉన్నంత మాత్రాన మనకి నార్మల్ డెలివరీ అవ్వదు, ఎందుకు అంటే బేబీ హెడ్ కూడా ఎక్కువగా ఉండడం పెద్దగా ఉందనుకోండి, సో మనకి బయటకు వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉండి కష్టమవుతుంది. అందుకనేసి డాక్టర్స్ ఎక్కువగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటే కంపల్సరిగా నార్మల్ డెలివరీ చేస్తారు. అంతేగాని ఉమ్మనీరు తక్కువగా ఉన్నా కూడా చేయరు, ఎక్కువగా ఉన్నా కూడా చేయరు నార్మల్ డెలివరీ. ఉమ్మనీరు తక్కువగా ఉన్నట్టయితే బేబీ డ్రై అవుతుంది అనేసి మనకి ఇంకా వీక్స్, నార్మల్ డెలివరీ అవ్వడానికి వీక్స్ ఉన్నా కూడా నార్మల్ డెలివరీ చేయకుండా సీ సెక్షన్ చేస్తారు. ఎందుకు అంటే బేబీ హెల్దీగా ఉండాలి కాబట్టి. సో మరి బ్రీచ్ పొజిషన్లో ఉంటే నార్మల్ డెలివరీ అవ్వదా అంటే అవ్వదండి, దాదాపు 99% వరకు సీ సెక్షనే ప్రిఫర్ చేస్తారు డాక్టర్స్ అందరూ. ఎందుకంటే బ్రీచ్ పొజిషన్ అప్పుడు మనకి బేబీ హెడ్ అనేది పై భాగాన ఉండి లెగ్స్ అనేటివి యూట్రస్లో ఉంటాయి, సో వెజినా ద్వారా బేబీ బయటికి రావాలి కాబట్టి ముందు లెగ్స్ నుంచి బయటికి రావడం చాలా కష్టము. సో అంతేకాకుండా బేబీని బయటకు తీసేటప్పుడు కూడా బేబీని మనం లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో రిస్క్ ఎందుకు అనేసి బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉన్నప్పుడు చాలా వరకు సీ సెక్షన్కి ప్రిఫర్ చేస్తారు. సో మరి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఉంటాయి, కాకపోతే చాలా తక్కువ. అది మనం ఒకవేళ నార్మల్ కావాలి కంపల్సరీగా అనుకుంటే కనుక మనం కంపల్సరిగా ట్రైన్డ్ డాక్టర్స్, అంటే బ్రీచ్ పొజిషన్లో ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ చేసే ట్రైన్డ్ డాక్టర్స్ వేరే ఉంటారు, సో వాళ్ళ పర్యవేక్షణలో మనం నార్మల్ డెలివరీ అనేది చేసుకోవచ్చు. సో ఇదే అండి బేబీకి సెఫాలిక్ పొజిషన్ అండ్ బ్రీచ్ పొజిషన్ మధ్యలో ఉన్న తేడా ఏంటి అంటే, సెఫాలిక్ అంటే బేబీ హెడ్ డౌన్ ఉంటుంది, లెగ్స్ అప్ ఉంటాయి, అలాగే బ్రీచ్ అంటే బేబీ హెడ్ అప్ ఉండి లెగ్స్ అనేటివి డౌన్ ఉంటాయి. సో సీ సెక్షన్ సెఫాలిక్లో ఉంటే 99% నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ కంపల్సరిగా అందరు నార్మల్ అవ్వాలని ఏమీ లేదు. బ్రీచ్ పొజిషన్లో ఉంటే నార్మల్ డెలివరీ అవ్వడం చాలా కష్టం. సో అంతేకాకుండా మరి బ్రీచ్ పొజిషన్ అంటే సెఫాలిక్ అంటే ప్లెజెంటాకు సంబంధించి ఉంటుందా లేదా బేబీకి సంబంధించి ఉంటుందా అంటే, సెఫాలిక్ ప్రెజెంటేషన్ అనేది బేబీ యొక్క పొజిషన్ని బట్టి మనకి చెప్తారు అంతేకాని ప్లెజెంటాకి సెఫాలిక్ ప్రెజెంటేషన్కి బేబీ ప్రెజెంటేషన్కి ఎలాంటి సంబంధం ఉండదు. సో ప్లెజెంటా అది ప్లెజెంటాకే ఉంటుంది, బేబీ పొజిషన్ అనేది బేబీ పొజిషనే ఉంటుంది. సో ప్లెజెంటా అనేది కేవలం పోస్టీరియర్ అండ్ ఆంటీరియర్లోనే ఉంటుంది. ఈ సెఫాలిక్ అండ్ బ్రీచ్ పొజిషన్ అంటే బేబీకి సంబంధించి ఉంటుంది. ఈ బ్రీచ్ పొజిషన్లో కూడా 3 పొజిషన్స్ ఉంటాయండి, ఒకటేమో ఎక్స్టెండెడ్ పొజిషన్ ఉంటుంది, ఇంకొకటి ఫ్లెక్స్డ్ ఉంటుంది, ఇంకొకటేమో ఫూటబుల్ బ్రీచ్ పొజిషన్ ఉంటుంది. ఈ 3 బ్రీచ్ పొజిషన్లో ఉంటాయి బేబీ కూడా. సో ఆ బ్రీచ్ పొజిషన్ అంటే ఏంటి, అసలు బ్రీచ్ పొజిషన్ ఎందుకు అవుతుంది బేబీ అనేది, సో ఈ 3 బ్రీచ్ పొజిషన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెయిల్ అనేది యాడ్ చేస్తాను. అంతేకాకుండా ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ అడగచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.